జిల్లా వేటపాలెం మండలం పాపాయపాలెం పరిధిలోని రాహుల్ ఫార్మసీ కళాశాల 3 సంవత్సరాలుగా మూతపడింది. కళాశాలలో 5 వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదయ్యింది. విచారించిన పోలీసులు 5 నిందితులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కళాశాల తలుపులు పగలగొట్టి కంప్యూటర్లు, బీరువాలు, ఆఫీస్ ఫర్నిచర్ ను దుండగులు దోచుకుపోయారు. సుమారు 2 లక్షల విలువైన సొత్తును ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేసినట్లుగా చీరాల డిఎస్పీ ఉప్పుటూరి నాగరాజు మీడియాకు తెలియజేశారు. చోరీకి పాల్పడిన 5 యువకులు గుంటూరు జిల్లా బాపట్లకు చెందినవారుగా గుర్తించారు. ముద్దాయిలను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలియజేశారు. ఇక్కడ మనకి పాపాయపాలెం అనే విలేజ్ లో, ఇప్పుడుపాలెం మండలం పాపాయపాలెం విలేజ్ లో రాహుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి ఒక ఫార్మా కంపెనీ ఉంది. అది యాజమాన్య డిస్ప్యూట్స్ వల్ల చాలా కాలం నుంచి అది మూతపడిపోయింది. అక్కడ ఎంతో ఫర్నిచరు, బీరువాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అక్కడ ఉంది. వాళ్ళు అన్గార్డెడ్గా దాన్ని ఎవరు కాపలా లేకుండా వదిలేసేసరికి ఈ మంచాల నాగరాజు, మణికంఠ, పోతురాజు మరియు అంకిరెడ్డి అని వెంకటేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా ఫామ్ అయ్యి ఆ వస్తువులు ఒక్కొక్కటిగా దొంగతనం చేస్తూ జారవేస్తూ వాళ్ళు దాచిపెట్టడం అట్లా తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ క్రమంలో వాళ్ళకు వస్తువులు పోయిన సంగతి కూడా ఆ యాజమాన్యానికి వాళ్ళకి తెలియదు. సో మొన్న 23-24 రాత్రిన అక్కడ ఒక అడిగేటి ఉండి ఒక ఆటో తీసుకొని ఒక అఫెన్స్ జరుగుతుందని ఒక సమాచారం ఒకటి వస్తే ఇమీడియట్గా పోలీసు పోవడం జరిగింది. ఈలోపు వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. సో ఏం జరిగింది అని చెప్పేసి అప్పుడు పోలీసు వాళ్ళకి అలర్ట్ చేస్తే కానీ వాళ్ళ ఈ కాలేజీలో మూసపడే కాలేజీలో ఈ దొంగతనం జరిగిందని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు దాదాపు ఒక 5 బీరువాలు, 8 చైర్లు, చాలా కంప్యూటర్లు ఇచ్చినారు. అంటే కన్ఫర్మ్ కాలేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చాం. దాని మీద కేసు రిజిస్టర్ చేసి మేము విచారించి వీళ్ళందరినీ కూడా నిన్న దినమున్న ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ తీసుకెళ్ళడానికి ఒక ఆటోని మరియు ఒక 5 బీరువాలు మరియు 8 చైర్లు, ఒక 10 మానిటర్స్, ఒక 11 సిపియులు, అట్లాగే కీబోర్డ్స్, అవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరిలో కూడా ఇప్పుడు మణికంఠ అనేవాడు అంతకుముందు కూడా ప్రాపర్టీ ఎఫెన్స్లో వాడి మోటార్ థెఫ్ట్లు, ఎలక్ట్రికల్ 8 మోటార్ థెఫ్ట్లు అట్ల కేసుల్లో ఉన్నది. ఆల్రెడీ వాడు కేసులో ముద్దాయి, ఆల్రెడీ ముద్దాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న కూడా వాడు గ్యాదర్ చేసుకుని ఈ నేరానికి పాల్పడి జరిగింది. సుమారుగా దీనికి ప్రాపర్టీ వాల్యూ సుమారు 2 లక్షలకి పైగా దీనికి విలువైన ఉంటుంది. సో దీంట్లో పనిచేసిన ఇప్పుడు పాలనకు సంబంధించిన క్రైమ్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు మరియు క్రైమ్ పార్టీ బాలు మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళందరూ. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డిపూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయగర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది.
జీపీఏ 9.8 సాధించిన వారు 5 జీపీఏ 9.7 సాధించిన వారు 12 జీపీఏ 9.5 సాధించిన వారు 15 జీపీఏ 9.3 సాధించిన వారు 10 జీపీఏ 9.2 సాధించిన వారు 16 జీపీఏ 9 సాధించిన వారు 17 9కి పైగా జీపీఏ సాధించిన వారు 87 నీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబి